ఫ్రెండ్స్, ఈరోజు మీకు పెరుగు గారి చేద్దాం అనుకుంటున్నాను. అంటే పెరుగు ఆవడ అంటారు, పెరుగు గారి అంటారు. మీకు ఇది చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు అంటే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. గుండ్లు అయితే 6 గంటలు నానితే చాలు. పొట్టుపప్పు అయితే నైట్ నానబెట్టుకొని పొద్దున్నే గ్రైండ్ చేసుకొని మెత్తగా కాట్ క్లాక్ గ్రైండ్ చేసుకోవాలి. పిండి మినప్పిండి అన్నమాట ఇది. క్యారెట్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఆవాలు, పెరుగు, ఉప్పు, మజ్జిగ, వీటితో నేను చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు పెరుగు ఎక్కువే కావాలండి. సరే, నేను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటాను. తాలింపు దేనిలో ఉజ్జమే? పెరుగులో కలుపుతానమాట. ఇదిగోండి పెరుగు ఇలా తీసుకున్నాను. ఈ పెరుగులో తాలింపు పెరుగు తీసుకున్నాను, మజ్జిగ చేసి పెట్టుకున్నాను. రెడీగా పెట్టు. ఇప్పుడు ఈ తాలింపు గింజలో తాలింపు వేసి నూనె కాగింది. ఇదిగోండి ఆవాలు చిట్పట్లాడుతున్నాయి. పచ్చిమిర్చి వేసాను, కొంచెం అల్లం ముక్కలు వేసాను. ఇది చిటపటా వేగాలి. బుజ్జిమా ఉత్త ఆవాలేనా? ఉత్త ఆవాలు వేయాలి. ఇందులో వేరే తాలింపు గింజలు కలపకూడదు. ఉత్త ఆవాలతోటే తాలింపు పెట్టుకోమంటావు? అవును. కొంచెం కావాలనుకున్న వాళ్ళు పసుపు వేసుకుంటారు, లేదంటే ఒట్టి అదే పెరుగు. అంటే కలర్ఫుల్గా కావాలనుకున్న వాళ్ళు పసుపు వేసుకుంటారు. అవును. అంటే ఎక్కువ శాతం పెరుగు ఆవడ అనేటప్పటికి తెల్లగానే ఇష్టపడతారు కదా? మన వైపు అంతా తెల్లగానే ఇష్టపడతారు. అవును. ఇదిగో వేగింది ఈ తాలింపుని. ఇక చూడండి కొంచెం పెరుగులు వేసుకుంటున్నాను. తాలింపు కూడా సువాసన వస్తుంది. కొంచెం మజ్జిగలో వేస్తున్నాను. రెండిట్లో వేయాలి. వేయాలి మజ్జిగలో కొంచెం తాలింపు, అదే తీసి మరలా పెరుగులో కూడా ఇంకొంచెం. రెండింటికి కలిపి ఒకేసారి తాలింపు పెట్టేశావు. ఇది బండి కూడా పెట్టుకుంటాను ఇప్పుడు. ఇది గారి చేసి వేయడం కోసం బండి రెడీ చేసేసుకుంటున్నావు? అవును. సరేనమ్మా. లేట్ అవటం ఎందుకు? ఫాస్ట్గా చేసేస్తే. ఇది చూడండి ఇట్లా కలుపుతున్నాను పెరుగు. ఇందులో కొంచెం క్యారెట్, మజ్జిగలో కూడా వేస్తున్నావు? వేస్తున్నాను. కొత్తిమీర, ఇదిగోండి నూనె పోస్తున్నాను గారికి. ఇదిగోండి ఇందులో మజ్జిగలో సాల్ట్ వేస్తున్నాను, ఉప్పు, పెరుగులో కూడా వేస్తున్నాను. ఇందాక పిండిలో కూడా ఉప్పు వేసాను కొంచెం. చూసుకొని మీరు వెయ్యాలి. సాల్ట్ పడితేనే రుచి. సాల్ట్ లేకపోతే అసలు ఏది తినలేము. తినకూడదు సాల్ట్ అంటారు కానీ ఏ వస్తువైనా రుచి రాదు కదా. అసలు సాల్ట్ లేకుండా రుచి రాదు చేయటం అనేది అదే జరగని పని. ఇదిగోండి పిండి ఇలా తీసుకొని ఇలా ఒత్తుకోవాలి గారె. ఇట్లా తట్టుకొని హోల్ పెట్టాలండి మధ్యలో, ఎందుకంటే మనకి పెరుగు అది లోపలికి వెళ్ళి నానాలి కదా. హోల్ పెట్టాలి. ఈ పక్క నూనె కాగుతుంది. ఇదిగోండి ఇక్కడ నూనె కాగింది.
ఇక్కడ గారెలు తట్టుకున్నాను, ఇవి ఇలా తీసి ఇలా వేయాలి. చక్కగా కావుతుంది. నిజమా? నాకు చిన్న డౌట్. డౌటా? ఇంకా అడగలేదేనా, రాలేదు డౌట్ అనుకుంటున్నా. వస్తుంటాయి కదా మధ్య మధ్యలో డౌట్స్ అనేవి. ఇప్పుడు డౌట్స్ వస్తాయమ్మా. మరీను అడుగు కాదులే. ఇప్పుడు ఈ క్లాత్ అనేది వాడటం తగ్గిపోయింది కదా, ఈ కర్చీపు. నువ్వు గారెలు కర్చీపు మీద చేసావు, ఇప్పుడు ఏమందరూ ఏదో పాల ప్యాకెట్ అది పెట్టి చేస్తున్నారు కదా, అందుకని నువ్వు వాళ్ళ పాతకాలం నాటి ఇదిలాగే మళ్ళీ కర్చీపు వాడుతున్నావు ఏంటి అని డౌట్. గుర్తు రావాలి కదా పిల్లలకి. అంతేనా? ఇప్పుడు కర్చీపే వాడతాను. గారి కోసమే నేను ఇది ఉంచుకున్నాను. ఇది అయిపోయాక మళ్ళా వాష్ చేసుకుని ఎండబెట్టేసి దాచి పెట్టుకుంటాను. నాకు పేపర్ మీద ఇష్టం ఉండదు. చక్కగా నీట్ గా వస్తాయి ముందు క్లాత్ మీద అయితే. ఇప్పుడు ఎక్స్ట్రా నీరుందనుకో గారికి, పిండి కొంచెం పలచన వచ్చినా నీరున్నా క్లాత్ అయితే లాగేస్తుంది ముందు. సేఫ్టీ ఉంది. అది ఉంది. గారె ఇట్లా కాలుతుంది, బాగా వేగుతున్నాయి కదా. చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గారె. ఇదిగో విద్య బాగా కాలి గారె చూడు, తీస్తున్నాను. ఇవి మరీ మందంగా ఒత్తుకోకూడదు, లోపల పిండి పిండిగా ఉంటది. మందంగా ఒత్తితే పలచగా తట్టుకోవాలి. ఇగో ఇప్పుడు ఈ మజ్జిగలో వేస్తున్నాను. ముందు మజ్జిగలో వేస్తాను. మజ్జిగలో వేస్తున్నాను. ఒక్క నిమిషం అట్లా ఉంచుదాము. నిజమే? ఎందుకలా? ఈ గారె పీల్ చేయాలి మజ్జిగని. మజ్జిగ పీల్చుకోవాలి, ఎందుకంటే పెరుగు గట్టిగా ఉంటది కాబట్టి లాగదు. ముందు మజ్జిగలో వేసేసి తర్వాత పెరుగులో వేస్తే బాగుంటుంది. బాగుంటది. లోపలంతా కూడా కొంతమంది పని చేయరు. అదే కదా, అందువల్ల వాళ్ళకి ఏమైందంటే గట్టిగా వచ్చేస్తాయి. అదే నేను అంది అర్థం కాదా. జ్యూసీగా ఉంటేనే బాగుంటది. అవునవును. ఇగో వేస్తున్నాను. ఇంకా చక్కగా నూనె కూడా మోయినంగా తాగింది కదా. మరి ఎక్కువ కాకూడదు. ఎక్కువ కాకొచ్చినా వస్తువు పాడైపోతుంది. అవును బాగుంది, మోయినంగా తాగింది. గారె కూడా చక్కగా వేగుతోంది. విడిగా ఒకసారి మాకు మామూలు గారెలు చూపించకూడదా? మసాలా గారెలు చూపిద్దాం. ఆవిడ చూపించావు. మసాలా గారె అంటారు కదా. అదే నీ స్టైల్లో మసాలా గారె నీ స్టైల్లో మాకు చూపించు. అంటే చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా బుజ్జమ్మా, నీ స్టైల్లో నువ్వు చూపించు మాకు. ఏంటంటే ఇంట్లో అమ్మ చేసిన వంటలాగే ఉంటాయి. చిన్నప్పుడు మనకు ప్రతి పండక్కి ముందు అమ్మ గారె వేసేది కదా ఆవిడ. మాకేంటంటే ఎక్కువ ఇష్టపడతాము పెరుగు ఆవిడ. పిల్లలు పెరుగు ఆవిడ పెరుగు ఆవిడ అని. ఇది అమ్మ దగ్గర నేర్చుకున్నదే కదా నువ్వు. ప్రతి పండక్కి ముందు అమ్మ గారెలుండి సగమేమో ఆవిడకి వేసేసేది. బాగున్నాయి చక్కగా. ఇప్పుడు విద్య ఇవి మజ్జిగ పీల్చుకొని ఉంటాయా అప్పుడే? అదే చూస్తున్నాను. సరే కొంచెం పీలుస్తాయి అన్నమాట. చక్కగా లోపలికి పట్టుకొని మజ్జిగని కొంచెం మెత్తబడతాయి. మెత్తబడ్డ తర్వాత ఇందులో వేసేయాలి. గారె ఇట్లా తిరగేసేటప్పుడు నూనె చిన్నకుండా తిరగేసుకోండి. చక్కగా నూనె తుప్పర్లు పడతాయి, జాగ్రత్త. మరలా అమ్మ చెప్పింది చేసాము. నూనె మీద అన్ని కంప్లైంట్లు వద్దు, హడావుడి లేకుండా నిదానంగా చేసుకోండి. ఇంత వివరంగా చెప్తుంటే ఇంకా మాకు హడావుడి ఎందుకు? పనిలో పని అన్ని చక్కగా అర్థమయ్యేలాగా నిదానంగా చెప్తున్నావు కదా. నేను అమ్మాయి వాళ్ళకి అంతే చెప్తాను, అందరూ నా పిల్లలగా భావిస్తున్నాను కదా, అందరూ అంతే సమానమే. అలాగే నేర్పిస్తాను.
ఇటు చూడండి, ఇప్పుడు పెరుగు మీద తీసుకున్నాను, ఈ గారెలు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బాగా పెరుగులో మునిగేలాగా చక్కగా లోపలికి పెట్టేస్తున్నాం. బాగా అది చూడటానికి కూడా బాగుంది పెరుగు కదా, తోడు పెట్టిన పెరుగు కదా. ఈ గారె వేగుతోంది బాగా, దోరగా వేగాలి, పచ్చిగా తీయకూడదు. పచ్చిగా తీయకూడదు, ఎక్కువ వేగినా కూడా బాగోదేమో కదా ఆవిడకి. ఆవిడకి ఏంటంటే మీడియం గా ఉండాలి కదా. అసలు పచ్చిగా వేగితే అసలు నూనె అస్సలు, అవును పచ్చిగా ఉండకూడదు, నూనె కూడా బాగా కాగాలి. మీడియం మంట మీద పెట్టుకొని చక్కగా మీడియం గా వేయించుకోవాలి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండకూడదు కదా. అవును, పెరుగు పెరుగు పెరుగుతో నానితే అవును లోపల వేగలేదు అనుకో, అప్పుడు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది, టేస్ట్ ఉండదు. అవును బాగున్నాయి, చక్కగా వేగిపోయినట్టున్నాయి. నిజమే, ఇంకొంచెం ఇంకొక కొంచెం ఒక నిమిషం వేగితే సరిపోద్ది. చాలా బాగా వేగుతున్నాయి గారెలు చూడండి. అంటే ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా నూనెలో ఇట్లా ఫ్రీగా అటు ఇటు తిరగేసుకోవటానికి వీలుగా, మరీ అన్ని కలిపి ఒకేసారి ఒక అరడజన్ వేసేయకుండా బాండీలో నాలుగు నాలుగు వేసుకుంటే చక్కగా తిరగేయటానికి బాగుంటది, ఫ్రీగా కదా బుజ్జమ్మ. అవును బాగా చక్కగా గారెలు ఉంటది, పీల్చుకోవాలి. అది కూడా చక్కగా వేగుతున్నాయి, వడవటం కూడా నూనె తొందరగా వచ్చింది అలాగైతే. అది బాగా వేగుతున్నాయి, ఇప్పుడు చూడండి తీసేస్తున్నాము గారిని. జాగ్రత్తగా తీసుకోండి, వెనకటికి అట్ల కాళ్ళు ఇట్లా పొడవుగా అట్లా ఉండేవి చూడు బుజ్జమ్మా, అవి పెట్టి ఇలా గుచ్చా వాళ్ళం కదా. ఇప్పుడు ఎక్కడ కనపడుతుంది ఉందా నీకు, అన్ని పాతకాలం నాటి అన్ని దాచావన్నమాట, సరదాగా ఉండేది దండ గుచ్చినట్టు. అవును, ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు ఇందులోనే ఉంచమంటావా? ఉంచేయాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత పెరుగులు వేయమంటావా? పెరుగులు వేసుకుంటే ఇది బాగా పీల్చి లోపలికి బాగా టేస్టీగా ఉంటది, పీల్చకపోతే పిండి పిండిగా ఉంటది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ పెరుగులు వేసేస్తారు. అవును నాకు అదే తెలుసు, అట్లా బాగోదు అసలు. ఇవాళ నువ్వు ఇది చూపించావు, అవి నానవు, ఈ పద్ధతి గట్టిగా ఉంటాయి లోపల పైన పెరుగు. పెరుగు కూడా అసలు ఎంత పెరుగు చాలదు కదా, డైరెక్ట్ గా పెరుగులు వేసేటప్పటికి చాలా ఎక్కువ పెరుగు పెట్టేసి అది పీల్చదు, పీల్చక బాగోదు. ఇది ఇది బాగుంది, దీనికి పెరుగు ఎక్కువ ఉంటేనే టేస్టీ. ఇది బాగుంది. ఇదిగో విజయ, ఇప్పుడు చూపిస్తున్నాను చూడు, రెడీ అయినాయి, బాగా మెత్తబడ్డాయి కదా. బాగా ఇందులోకి మార్పిస్తున్నాను, చక్కగా అలా గరికతోటి నీట్ గా తీస్తున్నావు, చందమామల్లాగా ఉన్నాయి తెల్లగా, బాగున్నాయి చక్కగా, చూడటానికి కూడా కంటికి కూడా బాగా ఇంపితంగా ఉన్నాయి. ఆ పెరుగులో ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, మనకి ఎన్ని కావాలంటే అది. ఇట్లా తీసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్, కొంచెం క్యారెట్, బాగున్నాయి చూడు, ఎమ్మి ఎమ్మి పెరుగు ఆవిడ రెడీ అయిపోయింది, ఎమ్మి ఎమ్మి పెరుగు. ఓకే తిని చూడండి, నువ్వు తిని చూసి చెప్పు ముందు, మరి నువ్వు దీని చూసి చెప్పాక మేము దీని చూస్తాం, ఎందుకైనా మంచిది. నీ వంటలు నాకు తెలుసు కదా బుజ్జమ్మ, జోకు జస్ట్, నీ వంటలు బాగుంటాయనే కదా మరి మేము అడిగి చెప్పించుకుంటున్నాము, చక్కగా పిల్లలందరూ నేర్చుకుంటారు ఈ తరం పిల్లలందరూ. చూడండి బాగుందా, చాలా బాగుంది, ఉప్పు అది అంతా సరిపోయిందా, మరి చాలా జ్యూసీగా ఉంది లోపల, చాలా బాగుందండి. ఇలాగే నేను చేసిన పద్ధతిలోనే మీరు ట్రై చేయండి,
అయితే పొట్టుపప్పు అయితే ఇంకా టేస్ట్ ఉంటది అండి. కాకపోతే ఇప్పుడు పొట్టుపప్పు వాడటం కష్టం కదా, తగ్గిపోయింది. మినపగుళ్ళే పోసుకొని అక్కడికి ఆ పొట్టు తీయాల్సి వచ్చిద్దని అంతేగా, తేలిక ఉపాయాలు ఆలోచిస్తున్నారు కదా ఆడవాళ్ళందరూ. మినపగుళ్ళు అయితే తొందరగా అయిపోద్ది, మన తెలివితేటలు అన్నమాట. చాలు మినపగుళ్ళు. సరేనమ్మా ఫ్రెండ్స్, చూసారుగా చెల్లి చేసిన పెరుగు ఆవడ చాలా టేస్టీగా ఉందంట. నేను కూడా తొందరగా టేస్ట్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అంతే మరి, లేదు ఫ్రెండ్స్ జస్ట్ జోక్ చేశాను అంతే. చెల్లి చేసే వంటలు ఏవైనా కానీ చాలా బాగుంటాయి, సూపర్ టేస్ట్. అందుకే మీ అందరికి చెల్లి చేతే చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ కొట్టండి, చెల్లి అడగకపోయినా నేనే చెప్పేస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెరవలి సిస్టర్స్ ఛానల్, మా చెల్లి నేను కలిసి చేస్తున్న ఛానల్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్, అప్పటి వరకు బాయ్, శుభరాత్రి.